హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషమ్మలపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. పిండి కలుపుకోవడం కోసం ఇలా స్టవ్ పైన పెట్టుకొని మనకి జస్ట్ రోలింగ్ బాయిల్ అవుతే సరిపోతుంది, అప్పటి వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగేలోపు మరొక గిన్నెలోకి 1 కప్ వరకు ఒరిపిండిని తీసుకోవాలి. ఇదైతే పొడి ఒరిపిండే. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిలో ఉప్పు కలిసే వరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు నీళ్ళు పోసిన వెంటనే చెయ్యి పెట్టకండి, కాలుతుంది. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. మనకి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వేడి నీళ్ళు అనేది కంపల్సరీ. అప్పుడే మనకి ఈ పిండి సాఫ్ట్గా అయ్యి మనం చేసే రెసిపీ అనేది సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి వేడి నీళ్ళు అనేది కంపల్సరీగా వేసుకొని పిండి అనేది కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకుంటూ చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేసామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. అలా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా, అలానే గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతకిల గొట్టాన్ని తీసుకొని ఇలా సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి అంటుకోకుండా ఉండడం కోసం చక్కగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపడితే అంతా కూడా ఇందులోకి పిండి అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా పిండి అనేది ఫిల్ చేసిన తర్వాత మూత పెట్టి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే నీళ్ళు మరిగించామో అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా జాలీల గిన్నెని పెట్టుకొని దానిపైన అరిటాకుని వేసుకోవాలి. మీకు అరిటాకు లేదు అనుకుంటే సన్నటి క్లాత్నైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ అరిటాకు ఉంది కాబట్టి అరిటాకుని వేస్తున్నాను. అరిటాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ అలానే దానికి చిన్న చిన్నగా హోల్స్ పెట్టండి. తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరినైనా లేదా పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని ఇందులోకి సన్నటి జంతికెల్లాగా ఒత్తుకోవాలి. ఇవి చూడటానికి నూడిల్స్లా ఉన్నాయి కదా. ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత మనం చుట్టూ ఉన్న ఆకుని ఇలా ముడిచిపెట్టాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు, అంటే మనం ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి చక్కగా ఉడుకుతుంది. ఆకు అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీకు ఆకు అవైలబుల్లో లేకపోతే కర్చీఫ్ అయినా లేదా సన్నటి లేయర్ లాంటి క్లాత్ అయినా సరే వేసుకొని ఉడికించుకోవచ్చు. అండ్ అలాగే ఇలా 10 నిమిషాల తర్వాత చూసారు కదా, సాఫ్ట్గా ఉడికిపోయింది. మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అయితే మనం దీనిని తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మరికొన్ని కూడా చేసుకున్నాను. అండ్ అలానే ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఇలా జారుడుగా ఉన్న చట్నీలు అయితే చాలా రుచిగా ఉంటాయి. మరీ థిక్గా కాకుండా ఇలా కొంచెం పలచగా చట్నీలను చేసుకొని దీన్ని కనుక బ్రేక్ఫాస్ట్ కింద చేసామంటే మనకి కడుపు అనేది ఫుల్గా ఉంటుంది. అలానే హెల్దీ కూడా, చాలా హెల్దీ. చూసారు కదా, తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.